హైదరాబాద్లో మూగ జీవాల కోసం ప్రత్యేక హాస్పిటల్ నిర్మిస్తామన్నారు గ్రేటర్ హైదరాబాద్ జంతు పరిరక్షణ సంస్థ సలహాదారు మహీబ్ జైన్. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ చైర్మన్ మేనకా గాంధీ సిటీలో 550 గజాల స్థలం కేటాయించారన్నారు. సికింద్రాబాద్ సింధి కాలనీలో జైన్ మందిర్లో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి కావాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చీఫ్ గెస్ట్గా హాజరైన తీర్థ సుందర్ మహారాజు పాల్గొన్నారు. Animals, because they too have the right to life. And it's a wonderful initiative. Thanks to everyone involved in this. There's Dinesh Ji, Sanjay Ji, the one who invited me for the event is Maheep Ji. And Maheep Ji and Sato, I'm generally very thankful. ఈరోజు జంతువుల పైనను తర్వాత నేచర్ పైనను చాలా హింస జరుగుతుంది. కానీ ఎప్పుడో మన రాజ్యాంగంలోనే రాసిపెట్టారు. ఎందుకంటే మనందరి కర్తవ్యము జంతువులను సేవ్ అనిమల్ సేవ్ నేచర్ అనేది. కాబట్టి చాలామంది దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఐపీసీ చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగెన్స్ట్ అనిమల్స్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం కలిసి మన నేచర్ని మనం ఎంత మనం కాపాడుకుంటే అంత మనకు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా మంచిది అవుతుంది.